Good morning, everybody. Second year students, today we are going to discuss about the water plant relationships. Mokkalu neetiki madhya unna sambandha bandhavyalu. Meeku ee semester lo topics vachesi physiology. Physiology lo mottamodati lesson mokkalu neetiki unna sambandham. So deenlo meeku mottamodati lesson lo వాటర్ యొక్క ప్రాముఖ్యత, నీటి యొక్క భౌతిక లక్షణాలు, వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుంది. మీకు తెలుసు, మొక్కలు నీటిని వేర్ల ద్వారా పీల్చుకుంటాయి. మొక్కలు అనేకమైన లవణాలను, ఖనిజాలను నీటిని ద్వారా పీల్చుకుని మొక్క యొక్క పెరుగుదలకు తోడ్పడటానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధముగా అనేకమైన జీవక్రియలు నిర్వహించడానికి మొక్కలు నీటిని ఉపయోగించుకుంటాయి. ఉదాహరణకు కిరణజని సంయోగ క్రియలో ఆక్సిజన్, అలాగే రెస్పిరేషన్ శ్వాసక్రియలో, అలాగే మొక్కల యొక్క పెరుగుదలకు, ఖనిజ మూలకాల రవాణాకు, మినరల్ న్యూట్రిషన్ అంటే స్థూల సూక్ష్మ ఖనిజ పోషకాల గ్రహించడానికి ఇవి ఎక్కువగా నీరు ఆధారపడుతూ ఉంటుంది. సో ఇటువంటి నీటి యొక్క లక్షణాలను ముఖ్యంగా తెలుసుకుందాం. మొదటిది, నీటికి రంగు, రుచి, వాసన ఇవేమీ ఉండవు. మనకి బాగా తెలుసు, ఎక్కువగా అవి తడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇవి ద్రవ, ఘన, వాయు స్థితిలో కూడా ఉంటుంది. సో మొక్కలకి అన్ని రకాలుగాను ఇది ఉపయోగపడుతుంది. సో అంటే ఇట్ ఈజ్ ఎన్ యూనివర్సల్ సాల్వెంట్. ఏ పదార్థానైనా మొక్కలు కానీ మిగతా ఆర్గనిజమ్స్ కానీ గ్రహించాలంటే నీటి ద్వారా, నీటిలో కరిగి తర్వాత వాటి యొక్క జలీకరణ ద్వారా మొక్కలు గ్రహించడం జరుగుతుంది. సో వాటర్ ఈజ్ ది ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్. అదేవిధంగా వాటర్ గురించి తెలుసుకోవాలంటే ఇవి అన్ని జీవరాశులకు 90-95% అన్ని జీవక్రియల్లోనూ తోడ్పడుతుంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలో చూస్తే 70% నీరు భూమి మీదను, అలాగే 70% మిగతా నీరు వాటర్ రూపంలో ఉంటుంది. అంటే ఎలా అంటే అది మన బాడీలో 75% వాటర్ ఉంటుంది. ముఖ్యంగా ఏ ఆర్గనిజమ్స్ని తీసుకుని చూసినా ఎక్కువగా 75% వాటర్ని కలిగి ఉండడం జరుగుతుంది. అంటే వితౌట్ వాటర్ వీఆర్ నథింగ్, దట్ ఈస్ ది మెయిన్ కాన్సెప్ట్. సో ఈ విధమైన వాటర్కి భౌతిక, రసాయన ధర్మాలు ఉంటాయి. వాటి వల్ల మనం వాటిని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాం. నీరు మొక్కలలో ఉష్ణ స్థిరీకరణానికి సహాయపడుతుంది. ఎందుకంటే మొక్కలకి సంబంధించిన ఈ నీటికి అనేకమైన గుణాలు ఉన్నాయి. హై లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, అధిక బాష్పీభవన గుప్తోష్ణం ఉంటుంది. అలాగే హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, అధిక విశిష్టోష్ణం ఉంటుంది. అదేవిధంగా అధిక ద్రవీభవనోష్ణము, హై ఫ్యూజన్ ఆఫ్ హీట్ ఉంటుంది. సో ఈ విధంగా నీటికి ప్రతిదీ ఎక్కువగా అధిక మోతాదులో ఉంటుంది. నీటికి అధిక తలతన్యత ఉంటుంది, అంటే సర్ఫేస్ టెన్షన్, అది కూడా అధిక మోతాదులో ఉంటుంది. అధిక సాంద్రత, అధిక ఉష్ణవాహక లక్షణం ఇవన్నీ కూడా నీటి యొక్క లక్షణాలు. సో ఈ నీటి యొక్క లక్షణాలను చూస్తే ఇగో ఇక్కడ మీకు కనిపిస్తున్నవి మూడు ఫామ్స్ చూడండి. అవి ఏమేంటి, ఏమని చెప్పాను, నీటికి ద్రవ, ఘన, వాయు స్థితిలో ఉంటుంది నీరు అని చెప్పాం. సో ఇక్కడ మీకు మొట్టమొదట కనిపిస్తున్నది వేపర్ ఫామ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫామ్ దగ్గర ఉంటే దాన్ని వాయు రూపము అని అంటాం. అలాగే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అంటే బాగా తక్కువ బిక్కం, అప్పుడు అది సోలిడిఫై అయిపోతుంది నీరు, అంటే ఘనస్థితిలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు దాన్ని ఐస్ అని అంటాం. తర్వాత 0 టు
100 డిగ్రీ సెంటీగ్రేడ్స్ మధ్యలో ఉంటే దాన్ని లిక్విడ్ ఫామ్ అంటాం. ద్రవ స్థితిలో ఉంటుంది అంటే నీరు ద్రవ ఘన వాయు స్థితిలో ఉంటుంది. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఉన్నప్పుడు అది వాయు స్థితిలోను, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఉన్నప్పుడు అది మంచు రూపంలో లేదా ఐస్ రూపంలో ఘన స్థితిలోను, 0 టు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో ఏ విధంగా ఉన్నప్పటికీ అది మనకి ద్రవ స్థితిలో ఉండడం జరుగుతుంది. అలాగే వాటర్ ఈజ్ అవైలబుల్ టు ది బయాలజికల్ సిస్టమ్స్ ఏ నెంబర్ ఆఫ్ సోర్సెస్, అంటే ఇక్కడ ఎన్ని రకాలుగా వాటర్ ఉంటుంది అన్నది మనకిచ్చారు. అదేంటి, సముద్రాల్లో ఉంటుంది, పాండ్స్ కొలంలో ఉంటుంది, పూల్స్ అంటే చిన్న చిన్న గుంటల్లో ఉంటుంది, లేక్స్లో ఉంటుంది, రివర్స్ నదిల్లో ఉంటుంది, స్ప్రింగ్స్లో ఉంటుంది, వెల్స్ అంటే నూతిలో ఉంటుంది, ప్రెసిపిటేషన్ అంటే ఇది మేఘాల్లో కూడా ఉంటుంది. సో వాటర్ని మనం వివిధ రూపాల్లో తీసుకొనవచ్చు. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, ప్రతి ఆర్గనిజంలోనూ వాటర్ 70-75% ఉంటుంది అని. సో ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో న్యూ బోర్న్ బేబీ, అప్పుడే పుట్టిన బేబీ వాటర్ టోటల్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత ఉంటుందంటే 75% ఉంటుంది. సో ఇంట్రాసెల్యులర్ వాటర్ వచ్చేసి 35% ఉంటుంది. అదేవిధంగా 1 ఇయర్ బేబీ, 1 ఇయర్ ఆర్గనిజం అయితే 75% ఉంటుంది. 1 to 10 ఇయర్స్ అయితే 65% ఉంటుంది. అదేవిధంగా 10 to 50% అయితే అది, అంటే ఆ ఇయర్స్, 50 ఇయర్స్ ఆర్గనిజంకి ఉంటే 60% వాటర్ ఉంటుంది. ఇంట్రాసెల్యులర్ వాటర్ వచ్చేసి 45% ఉంటుంది. సో 50 ఇయర్స్ అబోవ్ ఉంటే వాళ్ళకి 55 టోటల్ వాటర్ ఉంటే దానిలో ఇంట్రాసెల్యులర్ వచ్చి 40%, మిగతా ఎక్స్ట్రా సెల్యులర్ 10% ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి బాడీలోనూ వాటర్ కంటెంట్ అనేది మస్ట్. సో ఇలాగే టిష్యూస్లో కూడా, ఎడిపోజ్ టిష్యూలో 10%, అలాగే ఆషియస్ టిష్యూలో 22%, లివర్లో 68%, స్కిన్లో 72%, ఇంటెస్టైన్లో 74%, బ్రెయిన్లో 74%, మజిల్లో 75%, స్ప్లీన్లో 75%, లంగ్స్లో 79%, హార్ట్లో 79%, కిడ్నీలో 82%, బ్లడ్లో 83%. సో ఈ విధంగా ఒక హ్యూమన్ బాడీలోను అన్ని రకాల కణాలలో కూడా వాటర్ అనే కంటెంట్ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా చూస్తే, ఇట్ ఈజ్ ఎన్ ఇనార్గానిక్ కాంపౌండ్. దీనికి సౌష్టవరహితమైన నిర్మాణము, ప్రత్యేకించి ఒక ఆకారం లాగా ఏమీ ఉండదు. సో దీనిలో మీకు వాటర్ యొక్క నిర్మాణాన్ని చూస్తే, దీనిలో 2 హైడ్రోజన్ అణువులు, చూడండి వైట్ కలర్లో ఉన్నవి హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువునకు, అంటే ఈ హైడ్రోజన్ పరమాణువులు ఆక్సిజన్ పరమాణువుకు బంధింపబడి ఉన్నాయి. దేని ద్వారా బంధింపబడి ఉన్నాయి? హైడ్రోజన్ బంధాలతో కోవలెంట్ బంధాన్ని ఏర్పరచుకుని ఒక కోణంలాగా ఏర్పడి ఉంది. చూడండి ఈ మధ్యలో ఉన్న యాంగిల్ని 105 డిగ్రీ సెంటీగ్రేడ్, అంటే ఈ కోణంలో 2 హైడ్రోజన్ పరమాణువులకు మధ్యలో ఒక ఆక్సిజన్ పరమాణువు 105 డిగ్రీల కోణంలో అమర్చబడి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అమర్చబడిన ఈ నిర్మాణంలో హైడ్రోజన్ పరమాణువు ఎప్పుడూ ధనాత్మకతని కలిగి ఉంటుంది, ఆక్సిజన్ పరమాణువు ఋణాత్మకతను కలిగి ఉంటుంది. సో అక్కడ నెగిటివ్ వాల్యూ ఆక్సిజన్కి రెడ్ కలర్లో ఉన్నదానికి ప్రక్కన వేసి ఉంది చూడండి, అలాగే హైడ్రోజన్ అణువులకి పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఈ విధంగా నీటి అణువులు అమరి ఉంటాయి. నెక్స్ట్, ఈ నీటి అణువు యొక్క హైడ్రోజన్ ఇవి పొలారిటీని కలిగి ఉంటుంది. పొలారిటీ అంటే ఏంటంటే ధ్రువ విభేదనం. ధ్రువ విభేదనం అంటే మీకు ఇక్కడ ఒక 2 పదాల గురించి చెప్పవలసి ఉంటుంది. మీకు వచ్చే నెక్స్ట్ రాబో పాఠాల్లో ద్రవోద్గమము అనే ఒక కాన్సెప్ట్ చెప్తాము, దీన్ని అసెంట్ ఆఫ్ సెప్ అని అంటాము. నీటి యొక్క అణువుకి 2 రకాల బంధాలు ఉంటాయి, ఒకటి సంసంజన బలము, కొహెసివ్ ఫోర్స్ అంటాము, రెండోది అసంజన బలము, అడ్హెసివ్ ఫోర్స్ అని అంటాము. సో ఇక్కడ ఏంటంటే, ఒక నీరు మొక్క పీల్చుకున్నప్పుడు వేళ్ల ద్వారా నీటి అణువు నిరంతరము ఒక సన్నని ఎడతెరిపి
లేనటువంటి సన్నని గొట్టంలాగా యువని ఒక సన్నని తీగలాగా వెళ్తుంది. అంటే పక్కపక్క ఉన్న కణాలకు వెళ్ళదు. సో అది క్రింద నుంచి పీల్చుకునే మొక్క ఎన్ని అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు 1000 అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ కూడా అది ఒక సన్నని గొట్టంలాగానే వెళ్తుంది. దీనికి కారణం ఏంటంటే దీనిలో నీటి అణువుకి మధ్య ఉన్న సంసంజన బలము, నీటి అణువుకి మొక్కలలో ఉన్న దారు నాళాలకి మధ్య ఉన్న అసంజన బలము. సో ఈ రెండు రకాల బలాలు యాక్ట్ చేయడం వలన నీరు ఎప్పుడు వేళ్ల ద్వారా మొక్కకి లాగబడినప్పుడు ఇది ఒక నిరంతర గొట్టం మాదిరిగా పైకి ప్రవహిస్తూ ఉంటుంది. సో దీనికి ఒక బలం తోడ్పడుతూ ఉంటుంది. దీన్ని బాష్పోసేకన కర్షక బలం అని అంటారు. సో అంటే నీటికి పొలారిటీ అనేది ఉండడం చాలా అవసరం. దీనివలన కొన్ని జలప్రియ కొలాయిడల్, కొన్ని జల విరోధ హైడ్రోఫోబిక్ హైడ్రోఫిలిక్ నేచర్ని కూడా వాటర్ కలిగి ఉంటుంది. అదేవిధంగా నీరు పత్ర రంధ్రాల ద్వారా బాహ్య వాతావరణంలోనికి విడుదలవుతూ పెరుగుతుంది. ఈ పద్ధతిని బాష్పోసేకం అని అంటారు. ఇది కూడా ముందు రాబో పాఠాల్లో విపులీకరించి చెప్పడం జరుగుతుంది. సో దీనిలో బాష్పోసేకం అంటే మొక్క వాయుగత భాగాల నుండి నీటి ఆవిరి రూపంలో బయటికి రావడాన్ని బాష్పోసేకం అని అంటారు. అంటే ఈ పత్ర రంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం అవి కూడా వాటి మీద కూడా నీరు ప్రభావితమై ఉంటుంది. అంటే నీటి యొక్క ప్రభావం దాని మీద కూడా ఉంటుంది. పత్ర రంధ్రాలు పకటి పూట తెరుచుకుంటాయి, నీరు బయటకు వస్తుంది. పత్ర రంధ్రాలు రాత్రి పూట మూసుకొని పోతాయి. ఇవన్నీ కూడా నీరు తోడ్పడుతుంది. అలాగే ఒక కణం నీటిని పీల్చుకున్నప్పుడు వ్యాకోచం చెందుతుంది. దానిలో అనేకమైన వాటర్ లోపలికి రావడం వలన నీటి యొక్క కణం అంటే మొక్కలో ఉన్నటువంటి కణాలు ఉబ్బి స్థితిని చేరుకుంటాయి. ఆ విధంగా నీటితో నిండిన వృక్ష కణాలు స్థితిని చేరుకోవడం వలన ఆ సన్నని మొక్కలో ఉన్న భాగాలు అంటే అది హెర్బ్ అనుకోండి, గుల్మం, అవన్నీ నిటారుగా లేచి నిలబడి సరైన ఆకారాన్ని పొందడానికి కూడా తోడ్పడుతుంది. సో ఇట్ విల్ గివ్స్ ది రిజిడిటీ ఆఫ్ ది ప్లాంట్. సో అది మంచిగా ఒక ఆకారాన్ని రూపొందించుకోవాలి అంటే వృక్ష కణాలు నీటిని పీల్చుకోవడం వలన స్థితిని పొందుతాయి. స్థితి అంటే ఇక్కడ టర్జిడిటీ, శ్లథ స్థితి అంటే ఫ్లెసిడిటీ. ఇవి రెండు కూడా మీకు బాగా తెలుసుకోవాలి. ఒక కణం నీటిని పీల్చుకుని ఉబ్బినప్పుడు అది స్థితిని చేరుకుంటుంది. దాన్ని టర్జిడ్ సెల్ అని అంటారు. ఒక కణం నీటిని కోల్పోయినప్పుడు దానిలో అంత వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతే అది శ్లథ స్థితిని చేరుకుంటుంది. దాన్ని ఫ్లెసిడిటీ అని అంటారు. ఈ విధంగా కణం యొక్క వ్యాకోచనాన్ని కూడా వాటర్ ఒక శక్తిగా నడిపిస్తూ ఉంటుంది. అలాగే మొక్కలలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. జీవక్రియలు జరపడానికి కూడా తోడ్పడుతూ ఉంటుంది. సో అలాగే ఈ ఫోటోసిన్సిస్ చెప్పేటప్పుడు చెప్తాము, నీటి కాంతి విచ్ఛేదనము ఫోటాలసిస్ ఆఫ్ వాటర్ అని అంటాం. దీని హిల్ రియాక్షన్ అని అంటారు. సో కిరణజన్య సంయోగ క్రియలో నీటి కాంతి విచ్ఛేదనానికి కూడా నీరు తోడ్పడుతుంది. అలాగే అనేక కర్బన పదార్థాల విశ్లేషణకు, ఎలక్ట్రాన్ ప్రోటాన్ల రవాణాకు నీరు యానకంగా ఉంటుంది. సో నీటి ఈ మొక్కల నుండి ఆక్సిజన్ విడుదలవడానికి కూడా నీరు తోడ్పడుతుంది. సో దీనిలో అనేకమైన పీడనాలు కూడా విడుదలవుతూ ఉంటాయి. దీనిలో 3 రకాల సక్మాలు ఉంటాయి. ఒకటి నీటి సక్మము, 2వది పీడన సక్మము, 3వది మాత్రిక సక్మము. మొట్టమొదటి దాని గురించి చెప్పుకుందాం. ఒక నీరు మొక్క వేర్ల నుండి పైటికి లాగబడినప్పుడు అందులో నీటికి కొంత రసాయన సక్మం కలుగుతుంది. దీన్ని నీటి రసాయన సక్మం, వాటర్ పొటెన్షియల్ అని అంటారు. దీన్ని సైతో సూచిస్తారు. సో నీటి రసాయనిక సక్మం ఎప్పుడు ఋణాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా నీరు పీల్చుకున్నప్పుడు కణాలు ఉబ్బుతాయని చెప్పాను కదా, అవి స్థితిలో ఉంటాయని చెప్పాం. అప్పుడు ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దాన్ని చుట్టూ ఉన్న గోడలు వాటి వల్ల ఉబ్బడం అలాగే వ్యాకోచము సంకోచము జరగడం ఉంటుంది. వీటిని ప్రెషర్ పొటెన్షియల్ అని అంటారు, పీడన సక్మం అని అంటారు. సో దీనిలో పీడన సక్మాన్ని పీతో సూచిస్తారు.
తర్వాత మ్యాట్రిక్ పొటెన్షియల్ అంటారు, మాత్రిక సక్మం అంటే ఏమైనా ఒక శుష్క పదార్థాలు, కొల్లాయిడల్ పదార్థాలు, జలప్రియ కొల్లాయిడల్ పదార్థాలు ఇవన్నీ నీటితో ఆకర్షితమై వాటికి దగ్గరగా ఉండి వాటితో ఉంటూ ఉంటాయి. కానీ అవి మాత్రిక కారకాల వల్ల ఒక సక్మం క్రియేట్ అవ్వడం వలన వాటిలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన మార్పులు ఈ మాత్రిక కారకాల వల్ల జరిగితే దాన్ని మాత్రిక సక్మం అని అంటారు, దాన్ని టోతో సూచిస్తారు. సో ఇక్కడ నీటి సక్మం ఈక్వల్ టు ద్రవాభిసరణ సక్మం ప్లస్ పీడన సక్మం ప్లస్ మ్యాట్రిక్స్ పొటెన్షియల్. కానీ ఇక్కడ ఏంటంటే నీటి సక్మాన్ని ఎప్పుడు ఈ మ్యాట్రిక్ పొటెన్షియల్ అనేది ప్రభావితం చేయదు, ఇక్కడ ఓన్లీ పీడన సక్మము ద్రవాభిసరణ సక్మము మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఇక్కడ మీకు ద్రవాభిసరణ సక్మము అంటే ఏంటంటే ఒక యానకం నుంచి నీరు అల్పగాఢత నుండి అధిక గాఢతకు అర్ధ పారగమ్య త్వచం ద్వారా ప్రయాణిస్తే దాన్ని ద్రవాభిసరణ అని అంటారు. అప్పుడు ఒక రకమైన పీడనము ఒత్తిడి కలుగుతుంది, దీన్ని ద్రవాభిసరణ సక్మము అని అంటారు. ఇవి రెండు రకాలుగాను జరుగుతుంది, ఒకటి ఎండోస్మోసిస్ రెండోది ఎక్సోస్మోసిస్. బాహ్య ద్రవాభిసరణ సక్మము బయటికి వెళ్ళిపోయినప్పుడు వస్తుంది నీరు, అప్పుడు దానిని ఎక్సోస్మోసిస్ అని అంటారు. అంతర ద్రవాభిసరణ సక్మము అది నీరు లోపలికి ప్రవేశించడం వల్ల జరుగుతుంది, దాన్ని ఎండోస్మోసిస్ అని అంటారు. అప్పుడు కలిగే పీడనాన్ని ద్రవాభిసరణ సక్మము ఆస్మోటిక్ పొటెన్షియల్ అని అంటారు. ఇక్కడ ఇవి ఎప్పుడు ఋణాత్మకంగానే ఉంటాయి. నీటి సక్మము ఈక్వల్ టు ద్రవాభిసరణ సక్మము ప్లస్ పీడన సక్మము. సో ఈ విధంగా నీటి యొక్క సక్మానికి ఏదైనా అంటే నీటికి ఏదైనా ఒక షుగర్ సాల్ట్ పొటాషియం పర్మాంగనేట్ ఇటువంటిని కలిపినప్పుడు వాటిలో ద్రావిత అయాన్ల సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ నీటి సక్మ విలువ తగ్గిపోతుంది, అప్పుడు అది ఋణాత్మకంగానే మిగిలిపోతుంది. సో ఈ విధంగా ఎక్కువ అవడం వలన నీటి అయాన్లు వాటి యొక్క కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. షుగర్ కలిపితే షుగర్ వాటర్ అయిపోతుంది, తీయగా అయిపోతుంది. సాల్ట్ కలిపితే సాల్టిస్ వాటర్ అయిపోతుంది, అంటే ఉప్పుగా అయిపోతుంది. అలాగే పొటాషియం పర్మాంగనేట్ కలిపామనుకోండి మొత్తం నీరంతా ఊదా రంగులో, అంటే నీటి ద్రావిత అయాన్ల సంఖ్య పెరిగే కొద్దీ నీటి సక్మం విలువ తగ్గుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది వాటర్ ప్లాంట్ రిలేషన్షిప్. సో నెక్స్ట్ క్లాస్లో మీకు విపులీకరించి వాట్ ఈజ్ మెంట్ బై డిఫ్యూజన్, వాట్ ఈజ్ మెంట్ బై ఆస్మోసిస్, వాట్ ఈజ్ మెంట్ బై ఇంబైబిషన్ అండ్ ఎసెంట్ ఆఫ్ సెప్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.